కేక్ ఎప్పుడైనా రెడీ అవుతుందా? అవ్వదు కదా. ఇలా చిటికేసిన వెంటనే ఫ్రీలో నుండి తీసుకొని కొంచెం అలా అలా రోస్ట్ చేసుకొని తినడానికి కేక్ రెడీగా ఉంటే ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే చక్కగా మనకి రైస్ తినాలని ఉంటుంది, కానీ ఈ మధ్యలో మనం కూర్చొని వర్క్ చేస్తున్నాం కాబట్టి వైట్ రైస్ని పక్కన పెట్టి రెడ్ రైస్ ఎక్కువ తింటున్నాం కదా. దాన్ని ఆల్రెడీ చక్కగా చీజ్ కేక్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే విధానం ఈరోజు మనం చూడబోతున్నాం. మరి అది ఎలా చేయాలి చూడాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో నేను మీ స్వప్న. మరి ఈరోజు చిటికలో మనం చేస్తున్నాం చీజీ రెడ్ రైస్ కేక్. ఫస్ట్ రెడ్ రైస్ని నేను రాత్రిరంతా నానబెట్టుకొని చక్కగా ఇప్పుడు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడకాలంటే కష్టం కాబట్టి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. అన్నం ఉడకబెట్టేటప్పుడే ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా రెడ్ రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందులో నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యే లోపల మనం కొంచెం మష్రూమ్స్ అలాగే వెల్లుల్లిని చాప్ చేసుకోవాలి. అలాగే మష్రూమ్ కాడలు తీసి చాప్ చేయాల్సిన అవసరం లేదండి, కాడలతో కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ చక్కగా వేడైంది. ఇందులో కొంచెం నూనె కావాలి. అలాగే కాస్తంత బటర్ కూడా వేసుకుందాం. కొంచెం బటర్ వేడయ్యాక ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అలాగే బిర్యానీ ఆకు కాస్తన్ని మిరియాలు కొంచెం రోజ్మెరీ డ్రై హెర్బ్స్ అలాగే కాస్తంత ఒరిగానో. డ్రై హెర్బ్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇవి ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఈ మిశ్రమం కొంచెం మనకు కావాలి, తర్వాత చెప్తాను ఏం చేయాలి అని. కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని తీసి కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్ మష్రూమ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, ఈ వెజిటేబుల్లో చాలా వాటర్ ఉంటుంది. సో నీళ్ళు బయటకు వచ్చే లోపల ఇక్కడ జుక్నీ అని ఇంగ్లీష్ వెజిటేబుల్ అండి, ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్, చూడడానికి కీరాలానే ఉంటుంది. సో ఫస్ట్ మరి ఫుల్ కాకుండా సగం తీసుకొని కొంచెం డైసెస్ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న దాన్ని కొంచెం మష్రూమ్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత కాస్తంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి కలిపిన తర్వాత జుకీనీ వేసుకుందాం. ఒకవేళ ఈ రెసిపీ మీరు ట్రై చేయాలి కానీ జుకినీ ఇంట్లో లేదు, ఏం చేయాలి? అప్పుడు ఇంట్లో బీరకాయ ఉంటే, బీరకాయ అయితే ఎక్కడైనా దొరుకుతుంది కదండి, మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. బీరకాయని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టి పెట్టుకున్న రెడ్ రైస్ వేసేసుకోవాలి. రెడ్ రైస్ కూడా వేసుకున్నాం కదా. ఇది కొంచెం వేడయ్యే లోపల మొజరిల్లా చీజ్ దీన్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం. కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు, బట్ కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న చీజ్ ని ఇందులో వేసేద్దాం. ఈ వేడికి చక్కగా కరుగుతుంది. ఆల్రెడీ కరగడం స్టార్ట్ అయింది. సో మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మధ్యలో ఉన్న ఈ బేలీఫ్ తీసేద్దాం. బేలీఫ్లో ఉన్న ఫ్లేవర్ అంతా చక్కగా రైస్కి పట్టేసుకుంటుంది. ఇప్పుడు దీంతో పని లేదు, దాని పని అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేద్దాం. చీజ్ అంతా చక్కగా కరుగుతుంది కదా, కొంచెం చిన్న మంటలో పెట్టుకొని ఇక్కడ సర్కిల్ కటర్స్ ఉన్నాయి నా దగ్గర, వీటికి కాస్తంత బటర్ రుద్దుకున్నాం. బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెడ్ రైస్ మిశ్రమం ఉంది కదా, దాన్ని మనం ఈ సర్కిల్లో పెట్టుకోవాలన్నమాట. పిల్లలు కదా, మిరియాలు మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతాయేమో, మరి వేయొచ్చా అనుకుంటే గనక మిరియాల పొడి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకున్నాం కదా, యాక్చువల్లీ నేను ప్లేట్లో పెట్టుకోవాల్సింది, పర్లేదు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చీజ్ చల్లగా అయిపోతే గట్టిగా అవుతుంది కదా, అప్పుడు ఈ సర్కిల్ని మనం తీసేయచ్చు. అప్పుడే డిష్ అయిపోలేదండి, ఇంకా ప్రాసెస్ ఉంది. ఇందాక మనం రైస్ కేక్స్ చేసుకున్నాం కదా, అది కూడా బాగా చీజ్ వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇప్పుడు మనం టమాటాతో ఒక సాస్ చేసుకోవాలి. దానికోసం ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వెల్లుల్లి వేసి కొంచెం తీసి పక్కన పెట్టాను కదా, గుర్తుందా? ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ఆల్రెడీ ఇందులో నూనె ఉంది, మళ్ళీ నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు, బటర్ కూడా వేసాం కదా. ఇది కొంచెం వేడయ్యే లోపల మనం టమాటాని చాప్ చేసుకుందాం. టకటక టకటక మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నప్పుడు ఉప్పు వేసాం, ఇప్పుడు కొంచెం ఈ టమాటాలకి సరిపడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇక టమాటో సాస్ రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇందాక సగం వాడాం కదా జుకిని, సో దాన్ని ముందు కట్ చేసి స్లైస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసి దీన్ని దీనిపైన పెట్టుకొని ఇక్కడ గ్రిల్ ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని సో చక్కగా బటర్ వేగింది, ఇక్కడ సాస్ కూడా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అలాగే గ్రిల్ ప్యాన్ కూడా చక్కగా వేడైంది కదా, ఇప్పుడు ఈ చికుని ముక్కలు ఉన్నాయి కదా, వావ్ పైనుండి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకుందాం. ఫస్ట్ పెప్పర్ పౌడర్, కొంచెం ఉప్పు. ఒక సైడ్ చక్కగా మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక్కొక్కటి తీసుకోవాలి. ఒక సైడే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడ్ రైస్ కేక్ ఉంది కదా, అది తెచ్చుకుందాం. చిటికలో రెడ్ రైస్ చీజ్ కేక్ చేద్దామని చెప్పాను కదా, ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ చక్కగా గ్రిల్ చేసుకున్నాం అనుకోండి, వేడి వేడిగా తినడానికి బాగుంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వేడిగా గ్రిల్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, చల్లగా ఉన్నా కూడా బాగుంటుంది. చీజ్ కదండి. ఇలా గ్రిల్ చేసుకొని మెల్లిగా, ఇది వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇష్టం ఉంటే గ్రిల్ చేసుకోండి, టైం ఉంటే, లేదంటే డైరెక్ట్గా పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందాక సాస్ చేసుకున్నాం కదా, ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఏదైనా కొంచెం చిన్న మ్యాజిక్ చేయాలనిపించింది. అందుకే ఇక్కడ నేను పాపడ్ రెడీగా పెట్టుకున్నాను. కాస్తంత కారం సైడ్కి అంటించి పెట్టిన తర్వాత కొంచెం తులసి ఆకులు ఉన్నాయి. ఇలా రెడ్ రైస్ని మామూలుగా ప్లేట్లో వేసుకొని తింటే తినాలనిపించదు కదా, ఇలా కలర్ఫుల్గా చేస్తే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మరొకసారి చిన్న రిక్యాప్ చూసేయండి. చీజీ రెడ్ రైస్ కేక్ తయారీ విధానం. ముందుగా రెడ్ రైస్ని నానబెట్టుకొని ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, వెన్న వేసి వేడి చేసుకొని వెల్లుల్లి, బిర్యానీ ఆకు, మిరియాలు, రోజ్మెరీ, ఒరిగానో, డ్రై హెర్బ్స్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకొని మష్రూమ్ ముక్కలు, ఉప్పు, జుకినీ ముక్కలు వేసి కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలో ఉడికించుకున్న రెడ్ రైస్, మొజరిల్లా చీజ్ వేసి బాగా కలుపుకొని, తర్వాత రౌండ్ రింగ్ కి వెన్నపూస రాసుకొని అందులో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం, టమాటా ముక్కలు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించుకొని టమాటో సాస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రిల్ ప్యాన్ లో వెన్న వేడి చేసుకొని జుకినీ స్లైసెస్ పెట్టుకొని పెప్పర్ పౌడర్, ఉప్పు వేసి గ్రిల్ చేసుకొని తర్వాత రెడ్ రైస్ కేక్ ని కూడా గ్రిల్ చేసుకుంటే చీజీ రెడ్ రైస్ కేక్ రెడీ. ఈ రోజు చిటికలో మనం చేసిన చీజీ రెడ్ రైస్ కేక్ చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. మరొక ఎపిసోడ్లో సరికొత్త రెసిపీతో కలుసుకుందాం. Until then, take care. Bye-bye.